టీఆర్ఎస్ పార్టీ ముస్లింల అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తుందని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ చౌక్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళన సభలో ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గద్వాల్లో ఎవరూ చేయలేని అభివృద్ధి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేసి చూపించారని, డిసెంబర్ 7 జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కృష్ణమోహన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ టీడీపీ పార్టీలు లాలుచీ పార్టీలని, ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. బాబ్రీ మసీద్ను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కూల్చివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ సెక్యులర్ పేరుతో ముస్లింలను, దళితులను మోసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టీడీపీ పార్టీలు వక్ఫ్ ఆస్తులను అమ్ముకున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ దర్గా హుసేన్ షా వలీకి చెందిన 1600 ఎకరాల భూమిని అమ్ముకున్నారని, టీడీపీ పార్టీ దర్గాకు సంబంధించిన 5200 ఎకరాల భూమిని అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 నెలల్లో కబ్జాకు గురైన వక్ఫా భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ముస్లింలకు ఉపయోగపడే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. दिया गया तो माइनॉरिटी मिनिस्ट्री या वर्कबोर्ड की मिनिस्ट्री, इसके अलावा कोई नहीं दिया गया.
मेरे भाई आज कहते हैं सीएम साहब मुसलमानों की तरक्की के लिए, क्योंकि हमारे महान और महान नेता अब्दुल कलाम आजाद साहब ने एक बात कही थी, जिस कौम की तालीम खींची जाती है, जिस कौम की जबान खींची जाती है, वो ऑटोमेटिक कुछ वर्षों में बैकवर्ड हो जाते हैं। यही क्या कांग्रेस ने हमारे साथ, हमारी जबान खींची गई, हमारी तालीम खींची गई। आपको एक बात बताता हूँ, हमारे महान और महात्मा लीडर ने 3 साल के अंदर 204 स्कूल खोले और उसमें 50,000 से ज्यादा बच्चे पढ़ते हैं।